హ్యావ్ యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ మజ్గౌ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఆర్గనెస్ట్రో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఏపీ తెలంగాణ మెయిల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ ట్రైనింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ కేటగిరీ వరకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది మనస్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అప్లై చేసుకోవచ్చు కొన్ని నోటిఫికేషన్స్ అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ప్రయారిటీ ఇస్తాయి వాళ్ళకు కూడా విడిగ పోస్టులు అయితే ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి ఆగస్ట్ టెన్త్ వరకు లాస్ట్ డేట్ తర్వాత ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది లిస్ట్ అనేది ఒక సిక్స్ డేస్లో మీకు వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు తర్వాత అడ్మిట్ కార్డ్ సెలెక్ట్ అయిన వారికి అది షార్ట్ లిస్ట్ అయిన వారికి అడ్మిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఉంటుంది సో మనసు మీరు అప్లై చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ మీరు చెక్ చేస్తూ ఉండండి అప్డేట్స్ కోసం ఇది వాళ్ళకు అఫీషియల్ వెబ్ అఫీషియల్ వెబ్సైట్ ఇది మస్గా డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేయకండి మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది టాప్లో ఇక్కడ కెరీర్ సెక్షన్ అయితే ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తాయి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అపెండిస్ అని ఇది క్లిక్ చేయండి ముందుగా మీరు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంటుంది అది క్లిక్ అది క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పుడు మీరు లాగిన్ అవి అప్లికేషన్ అనేది పూర్తి చేయాలి బేసిక్ డీటెయిల్స్ మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మీ యొక్క ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది తర్వాత మీరు లాగిన్ అయ్యి ఈ అప్రెంటిస్ వేకెన్సీకి అప్లై చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ ఎయిత్ టెన్త్ ఐటీఏ పాస్ అయిన వారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు టోటల్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ముందుగా గ్రూప్ ఏ టెన్త్ సంబంధించిన వేకెన్సీ అవన్నీ కూడా డ్రాఫ్ట్స్ మ్యాన్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ పై ఫిట్టర్ స్ట్రక్చరల్ ఫిట్టర్ ఇవి వేకెన్సీస్ ఇంకా మనకి సిక్స్టీ సెవెంటీ థర్టీ ట్వంటీ సిక్స్టీ సిక్స్టీ త్రీ ఈ విధంగా వేకెన్సీ అయితే ఉన్నాయి ప్రతి కేటగిరీలో పోస్టులు ఉన్నాయి వీళ్ళకి టూ ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది ఇక త్రీ థౌజండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెండ్ ఈ రేంజ్లో మీకు స్టైపన్ ఉంటుంది అప్స్ కాబట్టి బిలో టెన్ థౌసండ్ స్టైపన్ ఉంటుంది ముఖ్యంగా టెన్త్ క్వాలిఫికేషన్ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ అయితే కూడా తక్కువగా ఉంటుంది మీకు స్టైపెండ్ అనేది సో ఎందుకంటే రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది మీకు స్టైఫెండ్ గురించి ఆలోచిస్తే కష్టం అది సో మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఏజ్ లిమిట్ నెక్స్ట్ గ్రూప్ బి ఐటీఐ సంబంధించిన క్వాలిఫికేషన్ సో వీళ్ళకి ఇందులో ఫిట్టర్ సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి పై ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ కోపా కంప్యూటర్ ఆపరేట్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కార్పెంటర్ ఒక ట్వంటీ వేకెన్సీ ఉన్నాయి ఫిట్టర్ లో తర్వాత కార్పెంటర్ ట్వంటీ వన్ మిగతా కూడా మనకి ఫిఫ్టీన్ వేకెన్సీ చూపడానికి ఇవ్వడం జరిగింది ప్రతి కేటగిరీలో కూడా పోస్టులు ఉన్నాయి వీళ్ళకి వన్ ఇర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో వాళ్ళకి ఇది స్టైపెన్ తర్వాత సిక్స్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఏజ్ లిమిట్ గ్రూప్ సి ఎయిత్ సంబంధించిన క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇది రెగ్యులర్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి వెల్డర్ ట్వంటీ సిక్స్ సో వీళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజులో మీకు స్టైపెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక రెగ్యులర్ కేటగిరీకి టూ ఇయర్స్ వెల్డర్ కేటగిరీకి వన్ ఇయర్ త్రీ మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది ప్రతి కేటగిరీలో కూడా ఇక్కడ మనకి పోస్టులు ఉన్నాయి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం టెన్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే ఈ డ్యాట్స్మెన్ పోస్ట్కి కానీ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ వీటికి అప్లై చేసుకుంటే మీకు టెన్త్ పాస్ అయి ఉండాలి తర్వాత ఐటీఏ సంబంధించిన క్వాలిఫికేషన్లో మీకు డిఫరెంట్ ట్రేడ్స్ ముఖ్యంగా ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ వెల్డర్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కార్పెంటర్ ఈ ట్రేడ్స్లో మీరు ఐటీఏ పూర్తి చేసి ఉంటే గ్రూప్ బి సంబంధించిన కేటగిరీ అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి పోస్ట్ అంటే మీకు ఎయిత్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఇది ఎయిత్ పాస్ ఉంటే వీటికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఐటీఏ పాస్ అయిన వాళ్ళు గ్రూప్ ఏ గ్రూప్ సి అంటే టెన్త్ క్లాస్ కానీ లేదా ఎయిత్ క్వాలిఫికేషన్ పోస్ట్ మీరు అప్లై చేసుకోకూడదు మీకు కేటగిరీలో మాత్రం మీరు అప్లై చేయాలి తర్వాత గ్రూప్ ఏ గ్రూప్ సి సంబంధించిన కేటగిరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కొంతమందికి టెన్త్ ఉంటుంది కొంతమంది ఎయిత్ రెండు క్వాలిఫికేషన్ ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు విడివిడిగా అప్లై చేయాలి మీరు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్ సంబంధించింది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఇవన్నీ ఉంటాయి టెన్త్ క్వాలిఫికేషన్ ఎయిత్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి చూస్తే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది మీకు ఇక్కడ ఇంగ్లీష్ జీకే కలిపి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎయిత్ సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు ఐటీఐ వాళ్ళకైతే ఇంగ్లీష్ జీకే ఉంటుంది ఫ్రేట్ తీరి వర్క్షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్ ఉంటుంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనమాట వీళ్ళకి ఇక ఎగ్జామినేషన్ అక్కడ ఉంటుంది సెంటర్స్ అనేది కూడా మనకి ముంబై నాగ్పూర్ పూని ఔరంగాబాద్ ఈ సెంటర్స్ ఇవ్వడం జరిగింది సో ఎంతమంది క్యాడెట్స్ అప్లై చేస్తున్నారు ఇండియాలో మెయిన్ సెంటర్స్ అంటే యాక్చువల్లీ అవి ఉండేది ముంబై కాబట్టి మెయిన్ సెంటర్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ అనేది సో కొన్ని సెంటర్స్ యాడ్ చేయొచ్చు కొన్ని సెంటర్స్ అనేవి డీల్డ్ చేయొచ్చు సో యాక్చువల్గా ఎంతమంది అప్లై చేస్తున్నారు అని చెప్పేసి ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేస్తున్న ఒక రీజన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ లేదు బెంగళూరు సో ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నారో మనం చెప్పలేము కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చే సెంటర్స్ అయితే ఈ నాలుగే ఎక్కువ మంది క్యాంటర్స్ ఒక సెంటర్ నుంచి అప్లై చేస్తే వాళ్ళకి సెంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఫైనలైజ్ చేసినప్పుడు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ సో వన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి ట్రేడ్ అలాంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ ఫీజు లేదు మిగతా వారందరూ కూడా హండ్రెడ్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లై వచ్చింది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది నేను ఇదే లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను మనసు వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మీ కెరీర్ సెక్షన్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు ఇదే చూపించిన దానికి సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా అప్పుడు నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అందులో ముందుగా న్యూ అకౌంట్ అది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఏమైనా క్వరీస్ ఉండటం ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది మండే టు ఫ్రైడే నైన్ ఏఎం టు ఫోర్ పిఎం వర్క్ డేసే మీరు కాల్ చేసి పూర్తి సమాచారం అని తెలుసుకోవచ్చు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కానీ వెళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే సెలెక్ట్ అయిన వారికి క్యాజువల్లీస్ ఒక క్యాలెండరీకి ట్వెల్వ్ వరకు ఇవ్వడం జరుగుతుంది మెడికల్ లీవ్ అయితే అప్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఇస్తారు మీకు ఇది ఫ్రెండ్స్ మనకి మజగౌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సంబంధించిన అప్రెంటిస్ వేకెన్సీ డీటెయిల్స్ ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ ఏమైనా అంటే వారు కూడా వీరిని షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్